నమస్కారం, eenews కి స్వాగతం. పాడు ప్రాజెక్టులకు తెలంగాణ అడ్డు తగలడం తగదు. సోమిరెడ్డి శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల రాద్ధాంతం చేయడం తగదు. సముద్రంలో వృధాగా కలిగే వరద జలాలను వాడుకుంటామంటే అడ్డుపడతారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నర కాగా పాత ప్రాజెక్టులన్నింటినీ పడుకోబెట్టేసింది. ఎంతో కొంత ఖర్చు పెట్టుంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను పూర్తయి భారీ ఆయకట్టు సాగులోకి వచ్చుండేదని సోమిరెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలు వరద జలాలు వాడుకునేదానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణలో ప్రభుత్వం పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతి తక్కువ వర్షపాతంలో అనంతపురం ఒక జిల్లా, అది కూడా సముద్రానికి పోయేటప్పుడు వరదలు వచ్చినప్పుడు అవి వాడుకుంటామని చెప్పేసి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంటే మీరందరూ అడ్డుపడుతున్నారు. నేనేమంటాను, ఈరోజు శ్రీశైలం ఆయకట్టు తగ్గింది, గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కానివ్వండి, రేపు పోలవరం కానివ్వండి, ఇప్పుడు మీరు తెలంగాణలో టేకప్ చేసిన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలంలో పాత ఆయకట్టుకి తగ్గింది. దాన్ని ఆ జలాలు రాయలసీమకు వాడుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. కానీ ఈరోజు దీన్ని అడ్డుకోవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేనేమంటానంటే పోతిరెడ్డిపాడు అంటే ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు 14,000తో మొదలు పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు. అసలు ఎన్టీ రామారావు గారు చెప్పాలంటే పోతిరెడ్డిపాడు, హంద్రీనీవ, గాలేరు నగరి, బ్రహ్మం సాగరం, సోమశిల, కండలేరు ఇవన్నీ ఆయన ఆలోచనలో పుట్టినవే. వాటన్నింటినీ ప్రభుత్వాలు పూర్తి చేసుకుంటూ వచ్చినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 1.5 సంవత్సరం పాత ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టేసేసినారు, వాటిని కొంత మొత్తం ఖర్చు పెట్టుంటే ఈ పెద్ద ఆయకట్టు ఈరోజు వచ్చిండేది. రెండోది ఏంటంటే, నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం ఆగస్టులో 1 సంవత్సరం క్రితం రాయలసీమకి మీరు వచ్చినప్పుడు మీరు ప్రకటించారు రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించినారు. ఈరోజు వాటిని అడ్డుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా తెలుగు అన్నదమ్ముళ్ళు మనం కలిసిమెలిసి ఉంటాం, ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి. అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తే మీరు సంతోషం. మంగళగిరి పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో ఛత్తీస్గఢ్ నుండి పనికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన బాలికతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఉన్నట్లు తెలియడంతో ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుని నిడమర్రు గ్రామంలో కిరణ్ ఇంట్లో తనిఖీ చేయగా బాలిక ఆచూకీ లబ్ధమైంది. దీంతో ఇరువురిని మంగళగిరి పోలీసులు స్టేషన్కు తరలించారు. తనను ఛత్తీస్గఢ్ తీసుకువెళ్తే ఇద్దరిని దూరం చేస్తారన్న భయంతో స్టేషన్ ఆవరణలో కిరణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డును పడ్డ కార్మిక కుటుంబాలు రోజు చేసే పనికి లేదు అనడంతో దిగ్భ్రాంతికి గురైన కార్మికులు రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. గొప్ప సేవలు అందించడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించడంలో ఎందులోనూ వీరి పరిశ్రమలు తీసిపోవు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ వందలాది జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమ ఒక్కసారిగా వివరం లేని నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో పనిచేసే కార్మికులు రోడ్డెక్కారు. బాధ్యతల కథనం ప్రకారం ఇప్పటి వరకు పనిచేసిన నిమిత్తం రావాల్సిన జీతం మినహా తక్కిన వెలివేషన్లు ఏమీ రాలేదని, కాగా కొందరు సీజనల్ కార్మికులు లబ్ధి పొందకపోయినా వ్యక్తపరచలేదని తెలుపుతూ యజమాన్యం మాపై ఒక్కసారిగా ఇలాంటి అభ్యంతరం తెలపడం చాలా బాధాకరమని తెలిపారు.
మా కష్టంతో పరిశ్రమ అభివృద్ధి చెందిందని దీని మూలాన కేశవరం వేమగిరి ఖమ్మం జిల్లా సత్తునపల్లి లాంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వెలిసాయన్నారు. ఇప్పటికీ మమ్మల్ని కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేయడం ఎంతవరకు భావ్యం అని ప్రశ్నించారు. సార్, సెల్లూరు గ్రామంలో సర్వరా షుగర్స్ లిమిటెడ్ సార్, చాలా కంపెనీలు ఉన్నాయి సార్, వీళ్ళకి బాట్లింగ్ యూనిట్లు బోర్డులు ఉన్నాయి సార్, అందరూ ఇక్కడ ప్యాటీ చాచుకున్నారు, వీటి నుంచి లాభాలతో మిగతా ప్యాటీలు అన్ని కట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు మాకు 2014 ఏ విధమైన బకాయిలు ఇస్తలేదు సార్, 5 సంవత్సరాల నుంచి. అప్పట్లో విఆర్ఎస్ ప్రకటించారు సార్, అందరూ వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళకండి, ప్యాంటు చాలా డెవలప్ అవుతుంది అని కొంతమంది ఎవరు వెళ్లకుండా ఆపేయారు సార్. మీకు అన్యాయం చేయము. లాస్ట్ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ పరిస్థితులు సరిగ్గా విఆర్ఎస్ ఇచ్చి పంపుతామని మేనేజ్మెంట్ వారు మా అందరికీ హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా మా అందరికి అదే చెప్పారు సార్, 2 సంవత్సరాల క్రితం సార్ సీజనల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వస్తారు సార్, ఓన్లీ సీజన్లోనే పనిచేస్తారు సార్, వాళ్ళకి మేనేజ్మెంట్ క్యాకేజ్ అవే మీకు విఆర్ఎస్ ఇస్తాను, క్యాటరింగ్ సరిగ్గా ఆపేస్తాం సార్ అని చెప్పి వాళ్ళని పంపించేశారు సార్. వాళ్ళకి ఏ విధంగా బాకీ అవ్వాలి సార్? ఓ 3 సంవత్సరాల కింద నుంచి షుగర్ ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ జనాలు అందరూ మమ్మల్ని డిస్టైర్కి శాంటిలైజర్కి మొత్తం అంత ప్లాంట్ వాడుకుంటున్నారు సార్. ఈరోజు సన్నగా పిఎం గారు జిఎం గారు కాకేసి సార్ మీరు ఫ్యాక్టరీ లే ఆఫ్ ఇచ్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్, సోమవారం రావద్దని చెప్పారు సార్. అందువల్ల మా కార్మికులు అందరూ మీకు నిరసన తెలియజేస్తున్నాం సార్. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారండి? 2018 అప్పటి నుంచి ఏ విధమైన పెండింగ్లు రాలేదండి. మీరు కంప్లైంట్లు ఇచ్చారా? సార్, ఈ సంస్థలు అందరూ పని చేస్తున్నా సార్, గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఏ విధమైన మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వాలి కదండి. చెప్పారు ఇచ్చారండి. సార్ గత 23 సంవత్సరాలకి సంస్థలో పనిచేస్తాం సార్, ఇక్కడ 2014 కార్మికులకి ఏ విధమైన వ్యవస్థని ఏమి ఇస్తలేదు సార్, ఓన్లీ జీతాలు ఒకటే 2 నెలలకి 3 నెలలకి ఒకసారి జీతాలు ఇస్తున్నారు సార్. మేము ఆల్రెడీ షుగర్ ప్లాంట్ పరిస్థితి బాగాలేదని చెప్పి మేనేజ్మెంట్ వారు ఈ సంవత్సరం సీజన్ కూడా తిప్పలేదు సార్, ఇంతవరకు అప్పటి వరకు సీజన్ తిప్పి సార్, ఇప్పుడు సన్నగా సీజన్ తిప్పదలేదు అని చెప్పి మమ్మల్ని డిస్టరీకి ప్లాంట్లు వేరే వేరే ప్లాంట్కి షిఫ్ట్ చేసింది సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ వారు సన్నగా 5 రూపాయలు క్యాకేసి మాకు ఇంకా పని లేదయ్యా, మీరు లేఅప్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు సార్. అందువల్ల మాకు ఏం చేయాలో తెలియక మా 50 మంది కార్మికులు కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు సార్. సంస్థ మీకు ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? 2014 నుంచి ఇప్పటి వరకు మాకు ఏ విధమైన బకాయిలు అన్ని బకాయిలు ఉండిపోయినాయి సార్, ఆ బకాయిలను ఇచ్చండి. గతంలో కూడా మేనేజ్మెంట్ వారు అందరికీ విఆర్ఎస్ ఇచ్చి పంపారు సార్, ఆ రోజు మేము వెళ్తామంటే వద్దే మీకు సంస్థ బాగుంది కదా మనందరూ ఉన్నామని చెప్పి అనివారు సార్. కానీ ఇప్పుడు విఆర్ఎస్ ఇస్తే మేము వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు సార్, పాత బకాయిలు అన్ని ఇచ్చేస్తే సార్ విఆర్ఎస్ ఇస్తే మేము పట్టుకుని వెళ్ళిపోతాం సార్. మాకు మేనేజ్మెంట్కి ఏ విధమైన గొడవ లేదు సార్, ఇప్పటి వరకు సన్నకు ఇప్పుడు ఏ విధమైన ఇవ్వకుండా మాకు లే ఆఫ్ చెప్పిన వల్ల మాకు బతకడం. నమస్కారం, eenews కి స్వాగతం. పొత్తిడిపాడు ప్రాజెక్టులకు తెలంగాణ అడ్డు తగలడం తగదు. సోమిరెడ్డి శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల రాద్ధాంతం చేయడం తగదు. సముద్రంలో వృధాగా కలిగే వరద జలాలను వాడుకుంటామంటే అడ్డుపడతారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 7.5 కాగా పాత ప్రాజెక్టులన్నింటినీ పడుకోబెట్టేసింది. ఎంతో కొంత ఖర్చు పెట్టుంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను పూర్తయి భారీ ఆయకట్టు సాగులోకి వచ్చుండేదని సోమిరెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలు వరద జలాలు వాడుకునేదానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణలో ప్రభుత్వం పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు.
రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతి తక్కువ వర్షపాతంలో అనంతపురం ఒక జిల్లా. అది కూడా సముద్రానికి పోయేటప్పుడు వరదలు వచ్చినప్పుడు అవి వాడుకుంటామని చెప్పేసి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంటే మీరందరూ అడ్డుపడుతున్నారు. నేనేమంటాను, ఈరోజు శ్రీశైలం ఆయకట్టు తగ్గింది, గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కానివ్వండి, రేపు పోలవరం కానివ్వండి, ఇప్పుడు మీరు తెలంగాణలో టేకప్ చేసిన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలంలో పాత ఆయకట్టుకి తగ్గింది. దాన్ని ఆ జలాలు రాయలసీమకు వాడుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. కానీ ఈరోజు దీన్ని అడ్డుకోవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేనేమంటానంటే పోతిరెడ్డిపాడు అంటే ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు 14,000తో మొదలు పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు. అసలు ఎన్టీ రామారావు గారు చెప్పాలంటే పోతిరెడ్డిపాడు, హంద్రీనీవ, గాలేరు నగరి, బ్రహ్మంసాగరం, సోమశిల, కండలేరు ఇవన్నీ ఆయన ఆలోచనలో పుట్టినవే. వాటన్నింటినీ ప్రభుత్వాలు పూర్తి చేసుకుంటూ వచ్చినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 1.5 సంవత్సరం పాత ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టేసేసినారు, వాటిని కొంత మొత్తం ఖర్చు పెట్టి ఉంటే ఈ పెద్ద ఆయకట్టు ఈరోజు వచ్చి ఉండేది. రెండోది ఏంటంటే, నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం ఆగస్టులో 1 సంవత్సరం క్రితం రాయలసీమకి మీరు వచ్చినప్పుడు మీరు ప్రకటించారు రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించినారు. ఈరోజు వాటిని అడ్డుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా తెలుగు అన్నదమ్ముళ్ళు మనం కలిసిమెలిసి ఉంటాం, ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి. అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తే మీరు సంతోషం. మంగళగిరి పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో ఛత్తీస్గఢ్ నుండి పనికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన బాలికతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఉన్నట్లు తెలియడంతో ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుని నిడమర్రు గ్రామంలో కిరణ్ ఇంట్లో తనిఖీ చేయగా బాలిక ఆచూకీ లబ్ధమైంది. దీంతో ఇరువురిని మంగళగిరి పోలీసులు స్టేషన్కు తరలించారు. తనను ఛత్తీస్గఢ్ తీసుకువెళ్తే ఇద్దరిని దూరం చేస్తారన్న భయంతో స్టేషన్ ఆవరణలో కిరణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డును పడ్డ కార్మిక కుటుంబాలు రోజు చేసే పనికి లేదు అనడంతో దిగ్భ్రాంతికి గురైన కార్మికులు రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. గొప్ప సేవలు అందించడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించడంలో ఎందులోనూ వీరి పరిశ్రమలు తీసిపోవు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ వందలాది జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమ ఒక్కసారిగా వివరం లేని నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో పనిచేసే కార్మికులు రోడ్డెక్కారు. బాధ్యతల కథనం ప్రకారం ఇప్పటి వరకు పనిచేసిన నిమిత్తం రావాల్సిన జీతం మినహా తక్కిన వెలివేషన్లు ఏమీ రాలేదని, కాగా కొందరు సీజనల్ కార్మికులు లబ్ధి పొందకపోయినా వ్యక్తపరచలేదని తెలుపుతూ యజమాన్యం మాపై ఒక్కసారిగా ఇలాంటి అభ్యంతరం తెలపడం చాలా బాధాకరమని తెలిపారు. మా కష్టంతో పరిశ్రమ అభివృద్ధి చెందిందని దీని మూలాన కేశవరం, వేమగిరి, ఖమ్మం జిల్లా, సత్తునపల్లి లాంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వెలిసాయన్నారు. ఇప్పటికీ మమ్మల్ని కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేయడం ఎంతవరకు భావ్యం అని ప్రశ్నించారు. సార్, చెల్లూరు గ్రామంలో సర్వరాయ షుగర్ లిమిటెడ్ సార్, చాలా కంపెనీలు ఉన్నాయి సార్, వీళ్ళకి బాట్లింగ్ యూనిట్లు బోర్డులు ఉన్నాయి సార్, అందరూ ఇక్కడ ఇక్కడ ప్యాటీ చాచుకున్నారు, వీటి నుంచి లాభాలతో మిగతా ప్యాటీలు అన్ని కట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు మాకు 2014 ఏ విధమైన బకాయిలు ఇస్తలేదు సార్, 5 సంవత్సరాల నుంచి. అప్పట్లో విఆర్ఎస్ ప్రకటించారు సార్, అందరూ వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళకండి, ప్యాంటు చాలా డెవలప్ అవుతుంది అని కొంతమంది ఎవరు వెళ్లకుండా ఆపేయారు సార్. మీకు అన్యాయం చేయము. లాస్ట్ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ పరిషత్తుడు సరిగ్గా విఆర్ఎస్ ఇచ్చి పంపుతామని మేనేజ్మెంట్ వారు మా అందరికి హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా మా అందరికి అదే చెప్పారు సార్,
రెండు సంవత్సరాల క్రితం సార్ సీజన్ పర్మిట్ ఎంప్లాయీస్ వస్తారు సార్, ఓన్లీ సీజన్లోనే పనిచేస్తారు సార్, వాళ్ళకి మేనేజ్మెంట్ క్యాకేజ్ అవే మీకు విఆర్ఎస్ ఇస్తాను, క్యాటరింగ్ సరిగ్గా ఆపేస్తాం సార్ అని చెప్పి వాళ్ళని పంపించేశారు సార్. వాళ్ళకి ఏ విధంగా బాకీ అవ్వాలి సార్? ఓ 3 సంవత్సరాల కింద నుంచి షుగర్ ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ జనాలు అందరూ మమ్మల్ని డిస్టిలరీకి శానిటైజర్కి మొత్తం అంత ప్లాంట్ వాడుకుంటున్నారు సార్. ఈరోజు సన్నగా పిఎం గారు జిఎం గారు కాకేసి సార్ మీరు ఫ్యాక్టరీ లే ఆఫ్ ఇచ్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్, సోమవారం రావద్దని చెప్పారు సార్. అందువల్ల మా కార్మికులు అందరూ మీకు నిరసన తెలియజేస్తున్నాం సార్. ఎప్పుడు రిటైర్ అయ్యారండి? 2018 అప్పటి నుంచి ఏ విధమైన పెండింగ్ రాలేదండి. మీరు కంప్లైంట్లు ఇచ్చారా? సార్ ఈ సంవత్సరాలు అందరూ పని చేస్తున్నా సార్, గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఏ విధమైన మాకు రావాల్సిన బకాలు మాకు ఇవ్వాలి కదండి. చెప్పారు ఇచ్చారండి. సార్ గత 23 సంవత్సరాలకి ఈ సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. ఇక్కడ 2014 కార్మికులకి ఏ విధమైన ఇవ్వాల్సినవి ఏమి ఇస్తలేదు సార్. ఓన్లీ జీతాలు ఒకటే 2 నెలలకి 3 నెలలకి ఒకసారి జీతాలు ఇస్తున్నారు సార్. మేము ఆల్రెడీ షుగర్ ప్లాంట్ పరిస్థితి బాగాలేదని చెప్పి మేనేజ్మెంట్ వారు ఈ సంవత్సరం సీజన్ కూడా తిప్పలేదు సార్. ఇంతవరకు అప్పటి వరకు సీజన్ తిప్పి సార్, ఇప్పుడు సన్నగా సీజన్ తిప్పదలేదు అని చెప్పి మమ్మల్ని డిస్టరీకి ప్లాంట్లు వేరే వేరే ప్లాంట్కి షిఫ్ట్ చేసింది సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ వారు సన్నగా 5-20 చేసి మాకు ఇంకా పని లేదు, మీరు లేఅప్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు సార్. అందువల్ల మాకు ఏం చేయాలో తెలియక మా 50 మంది కార్మికులు కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు సార్. సంస్థ మీకు ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? 2014 నుంచి ఇప్పటి వరకు మాకు ఏ విధమైన బకాయిలు అన్ని బకాయిలు ఉండిపోయినాయి సార్. ఆ బకాయిలన్నీ ఇచ్చండి. గతంలో కూడా మేనేజ్మెంట్ వారు అందరికీ విఆర్ఎస్ ఇచ్చుకుంటున్నారు సార్. ఆ రోజు మేము వెళ్తామంటే వద్దే, మీకు సంస్థ బాగుంది కదా, మనందరూ ఉన్నామని చెప్పి అనేవారు సార్. కానీ ఇప్పుడు విఆర్ఎస్ ఇస్తే మేము వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. పాత బకాయిలు అన్ని ఇచ్చేస్తే సార్, విఆర్ఎస్ ఇస్తే మేము పట్టుకుని వెళ్ళిపోతాం సార్. మాకు మేనేజ్మెంట్కి ఏ విధమైన గొడవ లేదు సార్. ఇప్పటి వరకు సన్నకు ఇప్పుడు ఏ విధమైన ఇవ్వకుండా మాకు లేఅప్ చెప్పడం వల్ల మాకు బతకడం కూడా కష్టం అవుతుంది సార్. అందుకే మా కార్మికులు అందరూ ఈ ధర్నాకు వచ్చి మీరే అందరికీ తెలియజేస్తారు. శ్రీ సర్వరాజ సూపర్ ఫ్యాక్టరీ సిల్లూరండి. సీజనల్ పర్మిట్ 72 మంది ఉన్నామండి. ఉల్లు పర్మిట్ ఏమండి? 140 మంది అండి. 180 అండి. మొత్తం మాకు ఈ 72 సీజనల్ పర్మిట్ వల్ల అక్టోబర్ నెల నుంచి ఉద్యోగం లేదు, ఏదైనా ఉద్యోగం చూసుకోండి అని స్వయంగా ఎండీ గారు చెప్పారు. ఎండీ గారు మరి మా బకాయిల సంగతి ఏంటంటే మీకు డిసెంబర్ నెలాఖరి అన్నీ క్లియర్ అయిపోతాయి, మీరు ఉద్యోగం చూసుకోండి, రైతులు సరిగ్గేయట్లేదు, బ్యాటరీ పరిస్థితి బాగలేదు అని చెప్పి మీ బకాయిలు ఇచ్చేస్తాం, కొంచెం ఓపిక పట్టండి, అనాపేషలతో సహా కట్టేస్తాం అని చెప్పారండి ఎండీ గారు. ఇంతవరకు కూడా మాకు రూపాయి ఇవ్వలేదండి ఎవరికని. అంటే పుల్లు పర్మిట్ కూడా 2014 నుంచి వాళ్ళక బకాయిలు ఉన్నాయండి, మాకు 2016 నుంచి ఉన్నాయండి. 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు కూడా మాకు ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తే అప్పటి వరకు కూడా ఇవ్వాల్సిందండి ఫ్యాక్టరీ నుంచి. ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ జిఎం గారు అండి పిఎం గారు మొన్న కూడా వచ్చామండి మేము. ఈవేళ ఫుల్ పర్మిట్ మీరు రేపు నుంచి సోమవారం డ్యూటీకి రాకండి, ఏపిస్తాం మీకు, మీరు ఇంకా ఆగిపోండి అని డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు చెప్పారండి. యూనియన్ ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ ఇవ్వడం కానీ వర్కర్స్కి లెటర్ ఇవ్వడం కానీ ఏం లేదండి, ఏమీ లేకుండా ఇంక వీళ్ళు ఏం చేయగలరు అన్నప్పటికి మాకు ఇలా ఫోన్లు వస్తే మొత్తం సీజనల్ పర్మిట్ ఫుల్ పర్మిట్ 7 దగ్గర ధర్నా స్టార్ట్ చేయండి 5:30 అప్పుడు 7:30 టయానికి పిఎం జిఎం గారు పిఎం గారు వచ్చారండి. జిఎం గారు పిఎం గారు వచ్చి ఈ మీడియా అందరూ వచ్చారండి. సరే యథావిధిగా సోమవారం వచ్చేయండి డ్యూటీకి, డ్యూటీకి వచ్చాను యథావిధిగా నోటు మాట ఓన్లీ మేము అక్కడ డీసీఎల్ గారికి కంప్లైంట్ పెట్టేవాండి ఆల్రెడీ. రెగ్యులర్ పర్మిట్ సీజనల్ పర్మిట్ అందరూ కంప్లైంట్ ఇచ్చేవాండి. సీజనల్ పర్మిట్ అయితే 4 డిసెంబర్ ఇచ్చేయండి. ఆ కమిషనర్ గారు కూడా ఆయన కూడా మాకు న్యాయం చేయట్లేదండి, ఏదో వాయిదా వెళ్తున్నాడు వెళ్తామండి, మేనేజ్మెంట్ రాలేదా ఏం చేయమని 2-3 గంటలు కూర్చోబెట్టి వెళ్ళిపోమంటాడు. అలాగే రేపు కూడా రమ్మన్నారండి 3 గంటలకు. రేపు డీసీఎల్ గారు సోమవారం రేపు ఎల్లుండండి, ఎల్లుండి అనుకున్నాం అండి. న్యాయం చేయకపోతే మాత్రం ఆమరణ తెర తీసుకుని కూర్చుంటాం.
మొత్తం ఎంప్లాయిస్ ఉంటారు కూడా మాకు డబ్బులు ఇస్తారన్నమాట. ఈ సర్వారాయ్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మరి వేమగిరి బాట్లింగ్ యూనిట్ అండి, కేశవరం బాట్లింగ్ యూనిట్, వెస్ట్ గోదావరి గోపాలపురం బాట్లింగ్ యూనిట్, తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపిల్లో కిండే వాటర్ ప్లాంట్, ఇవన్నీ ఈ ఫ్యాక్టరీ ద్వారా కట్టినాయండి. వీళ్ళకి వర్కర్స్కి ఇవ్వాలంటే 24 అవర్స్లో సెటిల్మెంట్ ఇచ్చేచ్చండి. మరి ఇచ్చేత మాకు ఇవాళ రోడ్డును పడ్డం అంటాను మా ఫ్యామిలీ, మరి ఈ ఫ్యాక్టరీ మీద బతుకుతున్నాడు అంటే మాకు మీడియా వారు ఆదుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి కరోనా కోవిడ్ సెంటర్ను విశాల మైదానం కలిగిన కమ్యూనిటీ హాల్ ప్రాంగణ దేశాలను మార్చాలని పీపుల్ వాయిస్ కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. జీజీహెచ్లో సురక్షితంగా ఉన్న ప్రభుత్వ ఓపీ వైద్య పరీక్షలను ఆపరేషన్లను ప్రైవేటు హాస్పిటల్కి పరం చేసి సామాన్య రోగులను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం వలన తూర్పు పశ్చిమ మరియు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కాకినాడ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ని మర్చిపోయే రీతిలో తయారైందన్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉండనట్లుగా కరోనా కోవిడ్ పేరిట రాష్ట్ర స్థాయి ఆసుపత్రిని ఘనత కోసం నిక్షేపంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సామాన్యులకు ఉపయోగం లేకుండా నిర్వహణ చేయడం తుగ్గట్లు తరహాగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచన చేసి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కరోనా కోవిడ్ కేంద్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు వారు తీసుకోవాలని, ఇదే కాకినాడలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశాలమైనటువంటి ప్రాంగణాలు మైదానాలు కలిగినటువంటి కమ్యూనిటీ హాళ్ళు, కళ్యాణ మండపాలు, ప్రభుత్వ భవనాలు అనేకం ఉన్నాయి. అటువంటి చోట మీరు కరోనా కోవిడ్ కేంద్రాలని రాష్ట్ర స్థాయిలోనే కాదు ఈ దేశ స్థాయిలోనే మీరు ఏర్పాటు చేయగలిగేటువంటి చక్కటి ప్రదేశాలు, ప్రాంతాలు, భవనాలు ఉన్నాయి. దయచేసి మీరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేయబడకండి. ఎందుచేతంటే గత కాలంలో టీబీ ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఏర్పాటు చేశారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ అలా నిలబడింది. ఈ రోజున ఈ కరోనాకి సంబంధించినటువంటి వైద్య సహాయం కోసం మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సింది పోయి మరి 100 సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజున సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విధానం. ఈ రోజున మేము ఓపీ పరీక్షలు మేము నిర్వహిస్తున్నాము, మేము ఏ ఏ రోగానికి చెవికి, ముక్కుకి, కన్నుకి, కాలుకి, కంటికి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్ల దగ్గర మేము పంపించేటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. దీనివల్ల తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిగా మర్చిపోయేటువంటి వాతావరణాన్ని మీరు తీసుకువస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. దయచేసి ఓపీ వైద్య పరీక్షలు, ఆపరేషన్లు అన్నీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడనే జరగాలి. మీ కరోనా కోవిడ్ కేంద్రాన్ని ఇతరమైనటువంటి ప్రదేశాల్లోకి మార్పు చేసేటువంటి చర్యలు జగన్ గారు పునరాలోచన చేసి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిక్షేపంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కొరగకుండా చేయడం అనేటువంటిది ఒక తుగ్లక్ విధానం అని ప్రభుత్వం గ్రహించాలి. కాకినాడ కొత్త జిల్లా ఏర్పాటు జరిగేటువంటి క్రమంలో ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితులు దాపరించబోతా ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మా కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సామాన్య రోగులు వైద్య సేవల కోసం దాన్ని కాపాడుకోవడానికి గాంధీ మార్గంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టడమే కాకుండా అవసరమైతే ప్రజా ప్రయోజనార్థం హైకోర్టును ఆశ్రయించడానికి కూడా మేము ప్రజల తరఫున, ప్రజా సంఘాల తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి యథావిధిగా సామాన్య రోగుల వైద్య సేవల కోసం మాత్రమే వినియోగించాలి. కరోనా కోవిడ్ సెంటర్ను కాకినాడ జీజీహెచ్ నుంచి తరలించి ఇతర ప్రాంతాల్లో మీరు ఏర్పాటు చేసేటువంటి చర్యలకు ప్రజాధనాన్ని వెచ్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గంలో హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ కంపెనీ వారు రైతులను మోసం చేస్తున్నారని, పంట ఉన్న భూములను మార్కెట్ ధరలు కొనుగోలు చేయకుండా ఇష్టానుసారంగా రైతులను మోసం చేస్తున్నారని, ఎకరానికి 25 లక్షలు ఇవ్వాలని ప్రజా సంస్థల ఎస్సీ ఎస్టీ నాయకులు డిమాండ్ చేస్తూ రైతులకు న్యాయం చేయాలని లేని పక్షాన గ్యాస్ లైన్ పంప్ పైపులను అడ్డుకుంటామని ఆర్డీఓ రామ్మోహన్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు తిప్పేస్వామి, నాయకు రాయదుర్గ హరిగోపాల్, సాకే గురుమూర్తి, ధనస్వామి, దాసన్పల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
దానికి సంబంధించిన అధికారి డిప్యూటీ గవర్నర్ ఎస్పీ సీఎం రెఫర్ ఏంటంటే మన నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ జరుగుతున్న నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు చేసినది ఏంటంటే ఇక్కడ కండి లేదు ఊళ్ళో విలేజ్ కానీ తెలియదు పచ్చి పొలాల అవసరం అనుకుంటున్నారు ఈ పరిస్థితిలో పంట లేదు నష్టమైన తర్వాత ఇవ్వాలి అది అంత పేమెంట్స్ అంతా చట్ట ప్రకారం గవర్నమెంట్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అది హెచ్పిసి మన మిలియ హెచ్పిసిఎల్ అనంతపూర్ ఆఫీస్ వారి రెండు జిల్లాలు ఆఫీస్ ఏంటంటే నేను ఆయన చేస్తాను కంపెనీ చేయాలి చట్టంలో ఏమంటే చేస్తారు కంపెనీలు అనేది ఏం గవర్నమెంట్ యాక్ట్ అంటే ప్రమాద సత్తు డ్రైన్ లో పడిపోవడంతో ఓ గోమాత నరకయాతను అనుభవించింది. మండపేట కేపీ రోడ్లో ఓ ఇంటికి పూజ నిమిత్తం ఆవును తీసుకువెళ్తుండగా అది ప్రమాద సత్తు ఇరుకులో ఉండే డ్రైన్ లో గోతులో పడిపోయింది. స్థానికులు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో ప్లొక్లేయర్ సహాయంతో బయటికి తీశారు. డ్రైన్ గోడలు బద్దలు కొట్టి గోమాతను బయటికి తీశారు. అయితే దాదాపు 2 గంటల పాటు ఇరుకు డ్రైన్లో ఉండిపోవడంతో చాలా ఇబ్బంది పడిపోయింది. ఎట్టకెలక క్షేమంగా బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మర్రిపాడు ప్రాజెక్టులకు తెలంగాణ అడ్డు తగలడం తగదు. సోమిరెడ్డి శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల రాద్ధాంతం చేయడం తగదు. సముద్రంలో వృధాగా కలిగే వరద జలాలను వాడుకుంటామంటే అడ్డుపడతారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 1.5 కాగా పాత ప్రాజెక్టులన్నింటినీ పడుకోబెట్టేసింది. ఎంతో కొంత ఖర్చు పెట్టుంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను పూర్తయి భారీ ఆయకట్టు సాగులోకి వచ్చుండేదని సోమిరెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలు వరద జలాలు వాడుకునేదానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణలో ప్రభుత్వం పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతి తక్కువ వర్షపాతంలో అనంతపురం ఒక జిల్లా, అది కూడా సముద్రానికి పోయేటప్పుడు వరదలు వచ్చినప్పుడు అవి వాడుకుంటామని చెప్పేసి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంటే మీరందరూ అడ్డుపడుతున్నారు. నేనేమంటాను, ఈరోజు శ్రీశైలం ఆయకట్టు తగ్గింది. గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కానివ్వండి, రేపు పోలవరం కానివ్వండి, ఇప్పుడు మీరు తెలంగాణలో టేకప్ చేసిన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలంలో పాత ఆయకట్టుకి తగ్గింది. దాన్ని ఆ జలాలు రాయలసీమకు వాడుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. కానీ ఈరోజు దీన్ని అడ్డుకోవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేనేమంటానంటే పోతిరెడ్డిపాడు అంటే ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు 14,000 మొదలు పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు. అసలు ఎన్టీ రామారావు గారు చెప్పాలంటే పోతిరెడ్డిపాడు, హంద్రీనీవ, గాలేరు నగరి, బ్రహ్మం సాగరం, సోమశిల, కండలేరు ఇవన్నీ ఆయన ఆలోచనలో పుట్టినవే. వాటన్నిటినీ ప్రభుత్వాలు పూర్తి చేసుకుంటూ వచ్చినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 1.5 సంవత్సరం పాత ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టేసేసినారు. వాటిని కొంత మొత్తం ఖర్చు పెట్టి ఉంటే ఈ పెద్ద ఆయకట్టు ఈరోజు వచ్చిండేది. రెండోది ఏంటంటే, నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం ఆగస్టులో 1 సంవత్సరం క్రితం రాయలసీమకి మీరు వచ్చినప్పుడు మీరు ప్రకటించారు రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించినారు. ఈరోజు వాటిని అడ్డుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా తెలుగు అన్నదమ్ముళ్ళు మనం కలిసిమెలిసి ఉంటాం, ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి. అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తే మీరు సంతోషం. మంగళగిరి పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో ఛత్తీస్గఢ్ నుండి పనికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన బాలికతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఉన్నట్లు తెలియడంతో
ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిడమర్రు గ్రామంలో కిరణ్ ఇంట్లో తనిఖీ చేయగా బాలిక ఆచూకీ లబ్ధమైంది. దీంతో ఇరువురిని మంగళగిరి పోలీసులు స్టేషన్కు తరలించారు. తనను ఛత్తీస్గఢ్ తీసుకువెళ్తే ఇద్దరిని దూరం చేస్తారన్న భయంతో స్టేషన్ ఆవరణలో కిరణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డును పడ్డ కార్మిక కుటుంబాలు రోజు చేసే పని ఇక లేదు అనడంతో దిగ్భ్రాంతికి గురైన కార్మికులు రాయవరం మండలం చెల్లూరు సర్వరాయ షుగర్ ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. గొప్ప సేవలు అందించడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించడంలో ఎందులోనూ వీరి పరిశ్రమలు తీసిపోవు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ వందలాది జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమ ఒక్కసారిగా వివరణలే నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో పనిచేసే కార్మికులు రోడ్డెక్కారు. బాధితుల కథనం ప్రకారం ఇప్పటి వరకు పనిచేసిన నిమిత్తం రావాల్సిన జీతం మినహా తక్కిన వెలివేషన్లు ఏమీ రాలేదని, కాగా కొందరు సీజనల్ కార్మికులు లబ్ధి పొందకపోయినా వ్యక్తపరచలేదని తెలుపుతూ యజమాన్యం మాపై ఒక్కసారిగా ఇలాంటి అభ్యంతరం తెలపడం చాలా బాధాకరమని తెలిపారు. మా కష్టంతో పరిశ్రమ అభివృద్ధి చెందిందని దీని మూలాన కేశవరం, వేమగిరి, ఖమ్మం జిల్లా సత్తునపల్లి లాంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు వెలిసాయన్నారు. ఇప్పటికీ మమ్మల్ని కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. సార్, చెల్లూరు గ్రామంలో సర్వరాయ షుగర్ లిమిటెడ్ సార్, చాలా కంపెనీలు ఉన్నాయి సార్, వీళ్ళకి బాట్లింగ్ యూనిట్లు బోర్డులు ఉన్నాయి సార్, అందరూ ఇక్కడ ప్యాటీ చాచుకున్నారు. వీటి నుంచి లాభాలతో మిగతా ప్యాటీలు అన్ని కట్టారు సార్ వాళ్ళు. ఇప్పుడు మాకు 2014 ఏ విధమైన బకాయిలు ఇస్తలేదు సార్. 5 సంవత్సరాల నుంచి అప్పట్లో విఆర్ఎస్ ప్రకటించారు సార్, అందరూ వెళ్ళిపోతుంటే అందరూ వెళ్ళకండి, ప్యాంటు చాలా డెవలప్ అవుతుంది అని కొంతమంది ఎవరైనా వెళ్లకుండా ఆపేయారు సార్. మీకు అన్యాయం చేయము. లాస్ట్ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ పరిస్థితులు సరిగ్గా విఆర్ఎస్ ఇచ్చి పంపుతామని మేనేజ్మెంట్ వారు మా అందరికి హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చిన జీఎం గారు కూడా మా అందరికి అదే చెప్పారు సార్, 2 సంవత్సరాల క్రితం సార్ సీజనల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వస్తారు సార్, ఓన్లీ సీజన్లోనే పని చేస్తారు సార్, వాళ్ళకి మేనేజ్మెంట్ క్యాకేజ్ అవయో మీకు విఆర్ఎస్ ఇస్తాను, క్యాటరింగ్ సరిగ్గా ఆపేస్తాం సార్ అని చెప్పి వాళ్ళు పంపించేశారు సార్. వాళ్ళకి ఏ విధంగా బాకీ అవ్వాలి సార్? ఓ 3 సంవత్సరాల కింద నుంచి షుగర్ ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ జనాలు అందరూ మమ్మల్ని డిస్టిలరీకి, శాంటిలైజర్కి, మొత్తం అంత ప్లాంట్ వాడుకుంటున్నారు సార్. ఈరోజు సన్నగా జిఎం గారు కాకేసి సార్ మీరు ఫ్యాక్టరీ లే ఆఫ్ ఇచ్చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్, సోమవారం రావద్దని చెప్పారు సార్. అందువల్ల మా కార్మికులు అందరూ మీకు నిరసన తెలియజేస్తున్నాం సార్. ఎప్పుడు రిటైర్ అయ్యారండి? 2018 అప్పటి నుంచి ఏ విధమైన పెండింగ్ రాలేదండి. మీరు కంప్లైంట్లు ఇచ్చారా? సార్, ఈ సంవత్సరాలు అందరూ పని చేస్తున్నాం సార్, గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఏ విధమైన బకాయిలు చెల్లించాలండి. మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వాలి కదండి. చెప్పారు ఇచ్చారండి. సార్, గత ఇరవై మూడు సంవత్సరాలకి ఈ సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. ఇక్కడ 2014 కార్మికులకు ఏ విధమైన ఇవ్వాల్సినవి ఏమి ఇస్తలేదు సార్. ఓన్లీ జీతాలు ఒకటే, 2 నెలలకి 3 నెలలకి ఒకసారి జీతాలు ఇస్తున్నారు సార్. మేము ఆల్రెడీ షుగర్ ప్లాంట్ పరిస్థితి బాగాలేదని చెప్పి మేనేజ్మెంట్ వారు ఈ సంవత్సరం సీజన్ కూడా తిప్పలేదు సార్. ఇంతవరకు అప్పటివరకు సీజన్ తిప్పిస్తారు, ఇప్పుడు సన్నగా సీజన్ తిప్పదలేదు అని చెప్పి మమ్మల్ని డిస్టరీకి శాంతి వేరే వేరే ప్లాంట్కి షిఫ్ట్ చేసింది సార్. ఇప్పుడు మేనేజ్మెంట్ వారు సన్నగా 5 రూపాయలు క్యాకేసి మాకు ఇంకా పని లేదు, మీరు లేఅప్ తీసుకోండి వెళ్ళిపోండి అని చెప్పారు సార్. అందువల్ల మాకు ఏం చేయాలో తెలియక మా 50 మంది కార్మికులు కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నాం సార్. సంస్థ మీకు ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? 2014 నుంచి ఇప్పటి వరకు మాకు ఏ విధమైన బకాయిలు, అన్ని బకాయిలు ఉండిపోయినాయి సార్. ఆ బకాయిలన్నీ ఇచ్చండి. గతంలో కూడా మేనేజ్మెంట్ వారు అందరికీ విఆర్ఎస్ ఇచ్చి పంపించారు సార్. ఆ రోజు మేము వెళ్తామంటే వద్దే మీకు
సంస్థ బాగుంది కదా మనందరూ ఉన్నామని చెప్పి ఇవన్నీ పెడతారు. కానీ ఇప్పుడు విఆర్ఎస్ ఇస్తే మేము వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. పాత బకాయిలు అన్నీ ఇచ్చేస్తే సార్, విఆర్ఎస్ ఇస్తే మేము పట్టుకుని వెళ్ళిపోతాం సార్. మాకు మేనేజ్మెంట్కి ఏ విధమైన గొడవ లేదు సార్. ఇప్పుడు వరకు సన్నకు ఇప్పుడు ఏ విధమైన ఇవ్వకుండా మాకు లేఅప్ చెప్పిన వల్ల మాకు బతకడం కూడా కష్టం అవుతుంది సార్. అందుకే మా కార్మికులు అందరూ ఈ దండాకి వచ్చి మీరే అందరికీ తెలియజేస్తారు. శ్రీ సర్వరాజ సూపర్ ఫ్యాక్టరీ సిల్లూరండి. సీజనల్ పర్మిట్ 72 మంది ఉన్నామండి. ఉల్లి పర్మిట్ ఏమండి? 140 మంది అండి. 180 అండి. మొత్తం మాకు ఈ 72 సీజనల్ పర్మిట్ వల్ల అక్టోబర్ నెల నుంచి ఉద్యోగం లేదు. ఏదైనా ఉద్యోగం చూసుకోండి అని స్వయంగా ఎండీ గారు చెప్పారండి. ఎండీ గారు మరి మా బకాయిల సంగతి ఏంటంటే మీకు డిసెంబర్ నెలాఖరి అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు ఉద్యోగం చూసుకోండి. రైతులు సరిగేయట్లేదు, బ్యాటరీ పరిస్థితి బాగలేదు అని చెప్పి మీ బకాయిలు ఇచ్చేస్తాం, కొంచెం ఓపిక పట్టండి, అనాపశలతో సహా కట్టేస్తాం అని చెప్పారండి ఎండీ గారు. ఇంతవరకు కూడా మాకు రూపాయి ఇవ్వలేదండి ఎవరికండి. అంటే పుల్లు పని ఉంటే కూడా 2014 నుంచి వాళ్ళకి బకాయిలు ఉన్నాయండి. మాకు 2016 నుంచి ఉన్నాయండి. 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు కూడా మాకు ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తే అప్పుడు వరకు కూడా ఇవ్వాల్సిందండి బ్యాటరీ నుంచి. ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ జిఎం గారు అండి, పిఎం గారు మొన్న కూడా వచ్చామండి మేము. ఈవేళ పుల్లు పని ఉంటే మీరు రేపు నుంచి సవరణ డ్యూటీకి రాకండి, లేఅప్ ఇస్తాం మీకు, మీరు ఇంకా ఆగిపోండి అని డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు చెప్పారండి. యూనియన్ ప్రెసిడెంట్ గారికి ఒక లెటర్ ఇవ్వడం కానివ్వండి, వర్కర్స్కి లెటర్ ఇవ్వడం కానీ ఏం లేదండి. ఏమీ లేకుండా ఇంక వీళ్ళు ఏం చేయగలరు అన్నప్పటికి మాకు ఏదో ఫోన్లు వస్తే మొత్తం సీజనల్ పర్మిట్, పుల్లు పర్మిట్ 7 ధర్నా స్టార్ట్ చేయండి 5:30. అప్పుడు 7:30 టయానికి పిఎం జిఎం గారు వచ్చారండి. జిఎం గారు పిఎం గారు వచ్చి ఈ మీడియా అందరూ వచ్చారండి. సరే యథావిధిగా సోమవారం వచ్చాండి ఆ డ్యూటీకి. డ్యూటీకి వచ్చాను యథావిధిగా ఏమి లేదు, నోటు మాట రోజునే మేము అక్కడ డీసీఆర్ గారికి కంప్లైంట్ పెట్టేవాండి. ఆల్రెడీ రెగ్యులర్ పర్మిట్, సీజనల్ పర్మిట్ అందరూ కంప్లైంట్ ఇచ్చేవాండి. సీజనల్ పర్మిట్ అయితే 4 ఇచ్చాను మేము. ఆ కమిషనర్ గారు కూడా ఆయన కూడా మాకు న్యాయం చేయట్లేదండి. ఏదో వాయిదా వెళ్తున్నానండి వెళ్తున్నామండి. మేనేజ్మెంట్ రాలేదా ఏం చేయమని 2-3 కూర్చోబెట్టి వెళ్ళిపోమంటాడు. అలాగే రేపు కూడా రమ్మన్నారండి 3:00. రేపు డీసీఎల్ గారు సోమవారం రేపు ఎల్లుండండి. ఎల్లుండి అనుకున్నాండి న్యాయం చెయ్యబోతే మాత్రం ఆమరణ తెరా తీసుకుని కూర్చుంటాడు. మొత్తం ఎంప్లాయిస్ కూడా మాకు డబ్బులు ఇస్తానన్నమాట. సర్వారై ఈ సర్వారై సుగర్ ఫ్యాక్టరీ నుంచి మరి వేమగిరి బాటిలింగ్ యూనిట్ అండి, కేశవరం బాటిలింగ్ యూనిట్, వెస్ట్ గోదావరి గోపాలపురం బాటిలింగ్ యూనిట్, తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపిల్లో కిండే వాటర్ ప్లాంట్, ఇవన్నీ ఈ ఫ్యాక్టరీ ద్వారా కట్టినాయండి. వీళ్ళకి వర్కర్స్కి ఇవ్వాలంటే 24 సెటిల్మెంట్ ఇచ్చేచ్చండి. మరి ఇచ్చేత మాకు ఇవాళ రోడ్డును పడ్డం అంటాను మా ఫ్యామిలీ మరి ఈ ఫ్యాక్టరీ మీద బతుకుతున్నాడు. అంటే మాకు మీడియా వారు ఆదుకుని మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి కరోనా కోవిడ్ సెంటర్ను విశాల మైదానం కలిగిన కమ్యూనిటీ హాల్ ప్రాంగణ దేశాలను మార్చాలని పీపుల్ వాయిస్ కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. జీజీహెచ్లో సురక్షితంగా ఉన్న ప్రభుత్వ ఓపీ వైద్య పరీక్షలను ఆపరేషన్లను ప్రైవేటు హాస్పిటల్కి పరం చేసి సామాన్య రోగులను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం వలన తూర్పు పశ్చిమ మరియు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కాకినాడ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ని మర్చిపోయే రీతిలో తయారైందన్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉండనట్లుగా కరోనా కోవిడ్ పేరిట రాష్ట్ర స్థాయి ఆసుపత్రిని ఘనత కోసం నిక్షేపంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సామాన్యులకు ఉపయోగం లేకుండా నిర్వహణ చేయడం దుగ్గట్లు తరహాగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచన చేసి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కరోనా కోవిడ్ కేంద్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు వారు తీసుకోవాలని,